మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ జరపాలని ప్రజలతో నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, ఇక్కడ అక్కడ ఢిల్లీలో ఇక్కడ, మరి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పరిపాలన చరిత్ర, ఇప్పుడు టీఆర్ఎస్లో 10 ఏళ్ళ పరిపాలన చరిత్ర. ఒకసారి మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం చేస్తామని మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టే అవసరం ఏముండే? 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే అవసరం ఏముండే? ఇందిరమ్మ రాజ్యంలో సగం కాలిన కడపలే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా. కాల్చివేతలు కూల్చివేతలే కదా. ఉపాసంతో ప్రజలు ఉన్నదే కదా. మళ్ళా పాత చరిత్ర తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటుంది. ఎట్లున్నదంటే ఓ పెద్ద మనిషిని ఇంట్లో తద్దినం ఉన్నదని భోజనానికి పిలిచాడు. మంచిగా కడుపు నిండా తిని మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలని దీవెన పెట్టిండాడు. అంటే అట్లున్నది వీళ్ళ కథ. ఇలా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ చేస్తాం, మళ్ళీ చికెట్ రాజ్యం చేస్తాం. ఇదా కావాల్సింది ప్రజలకు. అందువల్ల అందుకని నేను మిమ్మల్ని కోరి